రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఓటడిగే హక్కు లేదని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చారా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చి 4 నెలలు కాకముందే విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రజలకు ఏం చేసిందో చెప్పాలన్నారు పొన్నం ప్రభాకర్. మీటింగ్లు పెట్టి వీడియోలు ప్రదర్శించే ముందు ప్రజలకు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం 122 రూపాయలైతే మనం అందరం కూడా మహిళలకు ఆర్టీసీ బస్ సౌకర్యం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 10 లక్షల ఆరోగ్యశ్రీ, 200 యూనిట్లు ఉచిత విద్యుత్, నియోజకవర్గానికి 3,500 ఇళ్లు, రేషన్ కార్డులు, ఇవి ఇవ్వడమే కాకుండా మేము ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని ధైర్యంగా ఊర్లలో చెప్పండి. నిన్న హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు, డిస్ప్లే పెట్టుకొని చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ హామీల గురించి. హరీష్ రావు గారు 3,016 మందికి 16 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చినారు. మీరు ఓట్లాడు కూడా మేము అడగం, వాళ్ళకి ఇవ్వనున్నారు ఇచ్చిన వాళ్ళని మేము అడగం. 3,016 రూపాయల నిరుద్యోగ భృతి మీరు ఇచ్చుంటే మీరు వాళ్ళు ఓట్లాడుకోరు, మేము అడగం. మీరు కనుకొని 3 ఎకరాలు సాగించుంటే మీరు ఓట్లాడుకోరు. మీరు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన వాళ్ళకు మేము అడగాం. మీరు మా గురించి చెప్తా ఉన్నారు, 4 నెలలు కానీ 15 పరిపాలించిన మీరు మీరు ఒక్కసారి ఇట్లా చూపెడితే 4 ఏళ్ళు మీకు చూపెడితే గుర్తుంచుకోండి. మీరు గారు కరువు కాంగ్రెస్ తెచ్చిందంటున్నారు, కనీసం జ్ఞానం ఉందా? 10 సంవత్సరాలు మంత్రి, మేము వచ్చిన తర్వాత ప్రకృతిలో 3 కాలాలు, వర్షాకాలము, చలికాలము, ఎండాకాలం. మేము వచ్చిన తర్వాత వర్షాకాలం రాలే, దయచేసి తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోండి. వర్షాకాలం టీఆర్ఎస్ ప్రభుత్వ అధికారాలు ఉన్నప్పుడే దాటిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.